మంది మిస్ అవుతున్నారు మేడం. మన ప్లానింగ్ ఏంటంటే ట్రైన్ ఇక్కడ తీసి ఈ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొని ఇంటి పక్క రాజుల శంకర దారి ఉంది మేడం, దారి ఉంది. రాజుల శంకరయ్య వాళ్ళది ల్యాండ్ కోర్టు కేసు అప్పుడు అప్పటి పరిస్థితుల్లో అది పెద్దమూరి పెద్దమూరి అట్లా గోడలాగా అయిపోయింది, వాటర్ ఎత్తిపోతుంది. అంతకుముందు గతంలో ఏంటంటే వాటర్ అంతా పక్కదే ఇప్పుడు గతంలో ఈ వాటర్ అంతా పెద్ద 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 బాగులో కలుస్తుంది. ఆ పెద్ద బాగులు పైకి లేపి కట్టిన తర్వాత వాటర్ అంతా ఇక్కడ ఆగుతుంది. ఆ రూట్ వేరే ఉంది, ఆ రూట్ తీసుకెళ్తే అక్కడ దాకా నేను తీసుకెళ్తాను. ఇంకో గల్లీలోకి వెళ్తే ఆ పక్క కష్టం లేదు మేడం. అట్లా వెళ్తే సార్ క్లియర్ కాదు, ఓవర్ ఫ్లో తన వాడి తనకు వచ్చిన పరిస్థితి అట్లాంటి వాటికి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ అని పెట్టండి, వాళ్ళు ఇచ్చేస్తారు. బోర్డు పెట్టిన మూడు పెట్టినే కొంతమంది క్లియర్ చేసేస్తున్నారు. కొన్ని వార్డ్ ఇట్లనే కంప్లైంట్ వచ్చింది, చూస్తే ఏం లేదు మనం అది ఇంకో వార్డ్ వాళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళు ఎక్కడ ఉంటారు అదేంటి? ఒక నిమిషం అయినా ఇది బంద్ చేస్తాను.
సైడ్ వాళ్ళ అయితే జామ్ అయితే అవి రిటర్న్ వచ్చి బాగా బాగా ఫ్లో అయిపోయింది. పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి అండి, మనకి అంటే ఈ 2 డేస్ హెవీ రెయిన్స్ తోటి అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇవాళ లో లయింగ్ ఏరియాస్కి మేము రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పరిస్థితి తులసి నగర్ ఇది, మొత్తం ఫ్లాట్స్ కొనుక్కొని పెట్టారు, దాంట్లో అది లో ఉండేసరికి వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి మొత్తం గ్రీనరీ వచ్చి చుట్టుపక్కల ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. దయచేసి నేను కోరేది ఏంటంటే ఎవరైతే ఓపెన్ ఫ్లాట్ కనుక ఉండుంటే వాళ్ళు కాంపౌండ్ కనుక పెట్టుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండదండి. దయచేసి ప్రజలు ఇది అంటే అందరి బాధ్యత అండి, ఇది ఎవరు ఒక మున్సిపాలిటీ కొంతమంది సఫర్ అవుతున్నారు మాకేంది అని కాదు, అందరం కలిసి పనిచేస్తే ఈ మున్సిపాలిటీని మనం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఇన్ని ఓపెన్ ఫ్లాట్స్ అండి, చాలా ఘోరంగా ఉంది. మనం ఇక్కడ ఉన్నా కానీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాము, మనకు వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం అయితే అందరికి ఇబ్బంది. దయచేసి తులసీ నగర్లో ఎవరైతే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఇమ్మీడియట్గా మీరు అది కాంపౌండ్ కానీ లేకుంటే గ్రావెల్ అయినా ఫిల్ చేసి హైట్ లేపితే కానీ ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒకవేళ మీరు కనుక చేయకపోతే మాత్రం మేము మున్సిపల్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదేదో మేము బెదిరించడం అనేది కాదు, హ్యుమానిటీలో హ్యుమానిటీ గ్రౌండ్స్లో మీరు కూడా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నేను కూడా ఇక్కడ కౌన్సిలర్ గారిని కోరేది ఒకటి, మీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కనుక మాకు ఇచ్చినట్టయితే మేము నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న కారణంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు రెయిన్ అలర్ట్ రావడం జరిగింది. మరి ఈ రెయిన్ అలర్ట్ ఉంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు పట్టణంలోని కొన్ని లో లేయింగ్ ఏరియాస్ని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. మాతో పాటు గౌరవ కమిషనర్ గారు మరియు మా మున్సిపల్ సిబ్బంది గౌరవ టీ గారు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అందరం కూడా లో లేయింగ్ ఏరియాస్ని పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మా కొన్ని కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చిన ఏరియాస్ నుండి మొదటిగా చూసుకున్నటువంటి అయితే తులసి నగర్ ఏరియా 25వ వార్డు, ఇక్కడ స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి మాతృశ్రీ ఆరుమూల నరసింహ గారు మరియు నాయకులు పవన్ గారు రామాతో పాటు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. మరి వారు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే మేము రాగానే కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత వెనువెంటనే కూడా ఇక్కడ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి, దాదాపుగా తులసి నగర్ ఏరియా అంతా కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. నిజం చెప్పాలంటే ఆ ఓపెన్ ఫ్లాట్స్ అవన్నీ కూడా మొత్తం మునిగిపోయి ఉండి ఎక్కడికక్కడ ఒక బురదలాగా స్టాగ్నేటెడ్ వాటర్ ఎప్పుడు ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు మేమున్న ఏరియాకైతే నేను కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత వచ్చినాం, మధ్యలో కూడా వచ్చినాం, మా మహిళా సోదరి మనల్ని అందరూ కూడా ఉన్నారు. వెనువెంటనే మరి వారి పరిస్థితికి స్పందించి ఒక డ్రైన్ కూడా శాంక్షన్ చేసాం, డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. గౌరవ శాసనసభ్యులు సంజయన గారితో వచ్చి ఇక్కడ మేము భూమి పూజ కూడా చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి గత పాలకులు గత కౌన్సిల్ ఉన్నప్పుడు ఒక పెద్ద డ్రైన్ కట్టారు ఇక్కడ తులసి నగర్ నుంచి, ఒక 1 కిలోమీటర్ రేడియస్తోని ఒక పెద్ద డ్రైన్ కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఎందుకు చేశారో ఏ విధంగా చేశారో కూడా మాకు తెలియదు, కానీ బికాజ్ ఆఫ్ ద డ్రైన్ ఓన్లీ మిగతా ప్లేసెస్ అంతా లెవెలింగ్ కరెక్ట్ లేక మొత్తం ఉన్న ఏరియా తులసి నగర్ ఏరియా అంతా లో లయింగ్ అయ్యి ఎక్కడికక్కడ కూడా ఆ బురద నీరు వర్షపు నీరు వర్షం వస్తాయితే ఇక్కడ ప్రజల పరిస్థితి వర్ణనాతీతం, మరీ ఘోరం. వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడే మా మహిళా సోదరి మళ్ళీ చెప్తా ఉన్నారు. ఆ బురద, ఆ దోమలు, ఈగలు అసలే ముందే కరోనాతోని కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు, దానితోడు టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు అన్నీ అటాక్ అవుతున్నాయి మలేరియా ఈ దోమలు అన్ని పరిస్థితుల వల్ల. మరి ఆ డ్రైన్ ఎందుకు కట్టారో ఎప్పుడు కట్టారో అసలు ఆ కరెక్ట్ లెవెల్ కూడా కరెక్ట్ లేని పరిస్థితి. ఆ ఒక్క డ్రైన్ వల్ల తులసి నగర్ ఇంత పెద్ద ఏరియా మొత్తం కూడా లో లేయింగ్ అయిపోయి వాటర్ స్టాగ్నేట్ అయిన పరిస్థితి వచ్చింది. సరే ఇంకా అప్పటి పరిస్థితుల గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు మేము ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు డిఈ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ఇమ్మీడియట్గా కూడా వారి ఇక్కడ ప్రజలకు, మనం ఇంతకు ముందు టీచర్స్ కాలనీ కూడా చూడడం జరిగింది, వారు అడుగుతున్నారు అట్లీస్ట్ మేము నడగవలిగే అంతా కూడా మాకు కావాలి అని వారు అడుగుతున్నారు.
ఇమిడియట్ గా వర్కౌట్ చేసి వాళ్ళకి ఒక రోడ్ ఫార్మేషన్ గ్రావెల్ తోని ఇక్కడ మనం చూసిన ఏరియా అలాగే టీచర్స్ కాలనీ ఏరియా కూడా చేస్తే కొంత బాగుంటది. ఇమిడియట్ గా కూడా నేను కమిషనర్ గారిని డిఈ గారిని వర్కౌట్ చేసి కూడా వాళ్ళకి నడిచే విధంగా అట్లీస్ట్ వాళ్ళు బయటకు వచ్చి వెళ్ళి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇమిడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్.